తెలంగాణ ప్రభుత్వము సమగ్ర శిక్ష సిద్ధిపేట జిల్లా విద్యాశాఖ బ్రిడ్జ్ కోర్సు విషయము తెలుగు అంశము సామెతలు అందరికీ శుభోదయం మన తెలుగు భాషలో సామెతలు అనేటువంటి ప్రక్రియ గురించి ఇప్పుడు అవగాహన చేసుకొని అభ్యాసం చేద్దాం. సామెత దీనిని ఆమెత అని కూడా పిలిచేవారు. సామెత అంటే సామ్యము, సిమిలారిటీ, పోలిక ఉన్నటువంటి వాక్యమును సామెత అంటారు. అంటే ఒక వాక్యంలో రెండు భాగాలు ఉంటాయి, మొదటి భాగమునకు రెండో భాగము సామ్యమును కలిగి ఉంటుంది. ముఖ్యంగా ప్రాస అనేది ఉంటుంది. సామెతలో నిత్య జీవిత అనుభవ జ్ఞానం అందులో ఉంటుంది. సామెతలో మనకు ధైర్యాన్ని నూరిపోసేటువంటి గుణం ఉంటుంది. సామెత ఆనందాన్ని ఇస్తుంది, ఆశ్చర్యాన్ని ఇస్తుంది, నిత్య జీవిత అనుభవాలను మనకు నేర్పిస్తుంది. సామెతలు పూర్వకాలంలో, పూర్వం అంటే ఈ టెక్నాలజీ, ఈ టీవీలు ఇంతకుముందు మన ప్రతి ఇంటిలో రాకముందుకు ప్రతి ఒక్కరూ ఎన్నో కొన్ని వందల కొద్ది సామెతలను ఉపయోగించేవారు. మన సంపద, మన భాష యొక్క సంపద సామెతలు. వేల కొలది సామెతలు మన భాషలో ఉన్నాయి. ఆ సామెతలన్నిటినీ మనం వంట పట్టించుకొని మనం మాట్లాడేటప్పుడు, మనం రాసేటప్పుడు సందర్భానికి అనుగుణమైనటువంటి సామెతను ఉపయోగించినట్లయితే గొప్ప వక్తలం కాగలుగుతాము, గొప్ప రచయితలం కాగలుగుతాము, గొప్ప వాగ్ధాటితోటి మాట్లాడగలుగుతాము. ఎంతో సమర్థవంతంగా మనం చెప్పదలుచుకున్న భావాన్ని సూటిగా సామెత ద్వారా, సామ్యం ద్వారా పోల్చి చెప్పడం ద్వారా ప్రభావవంతంగా మాట్లాడగలుగుతాము. కాబట్టి సామెతలు అభ్యాసం చేసినట్లయితే మన భాష పరిపుష్టమవుతుంది. కాబట్టి మనం అనేక ఉదాహరణ సామెతల ద్వారా సామెతల యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మన నిత్య జీవితంలో మన భాషా ప్రయోగ సందర్భాలలో సామెతలను ఉపయోగిద్దాం. సామెతలు అభ్యాసం కోసు విద్య. అభ్యాసం అంటే ఏంది? ఆంగ్లంలో ప్రాక్టీస్ అంటారు. అంటే రోజు ఒక పనిని శ్రద్ధగా చేయడం, మళ్ళీ మళ్ళీ చేయడం. అది చదవడం కావచ్చు, రాయడం కావచ్చు, వంట పని కావచ్చు, వ్యవసాయం పని కావచ్చు, ఇంకేదైనా వృత్తి పని కావచ్చు. అనేక సంవత్సరాలుగా చేస్తూ ఉంటే అది కూసు విద్య అంటే మనకు పట్టుబడుతుంది. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. ఒక అతడు ఎదుటి వారి నుంచి రాబట్టాలని ప్రశ్నలు అడిగేవారు ఉంటారు, జ్ఞానం కొరకు ప్రశ్నలు అడిగేవారు ఉంటారు. ఊరికే పొద్దుపోక ఏదో ఒకటి రాబట్టాలి, ఎదుటివాని గురించి అంచనా వేయాలని వాడిని మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే వాని దృష్టిలో చెప్పేవాడు ఒక తక్కువ వాడుగా భావించబడతాడని ఈ సామెత ఉంది. అడిగేవాడు చెప్పేవాడు లోకువ అంటే విలువ తక్కువ అన్నమాట. చెప్పేవాడు విలువ తక్కువగా భావించబడతాడు. అదే విద్యార్థికి గురువు అధికుడుగా ఉంటాడు. అడవి కాచిన వెన్నెల. వెన్నెల ఎక్కడ? మన ఊర్లో ఉన్నట్లయితే మనకు వెలుతురునిస్తుంది, హాయిని, ఆనందాన్ని ఇస్తుంది. అదే అడవిలో కాస్తే మనకేం ప్రయోజనము? ఎక్కడో ఎవరికో అన్ని విధాలుగా ఉన్నట్లయితే మనకేం ప్రయోజనం అని చెప్పుకునే సందర్భంలో అడవి కాచిన వెన్నెల అనే సామెతను ఉపయోగిస్తారు. ఆదిలోనే హంసపాదు. హంసపాదు అంటే ఏదో ఆటంకం కలిగి పని ఆగిపోవడం. ఆదిలోనే, ఆది అంటే మొదలు పెట్టుడుతోటే ఆ పనికి ఆటంకం కలిగి ఆగిపోయిందనమాట. అట్లాంటి సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తాం. అత్త ఒకింటి కోడలే. ఇప్పుడు కోడలు రాగానే అత్త కోడలను నిరంతరం ఏదో మానసికంగా ఏదో రకంగా ఒత్తిడికి గురి చేస్తూ ఉంటుంది. కానీ ఒకప్పుడు, ఇప్పుడున్న అత్త ఒకప్పుడు వాళ్ళ అత్త కింద ఆమె కోడలు. కాబట్టి వచ్చిన కోడలను ఆ విధంగా మానసికంగా సాధించడం సరికాదు అనే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తాము. అత్త ఒకింటి కోడలే.
మరికొన్ని సామెతలు. అధికాశ లోక దారిద్ర్యము. అధికాశ వేరు, ఆశ వేరు. ఆశతోటే మన జీవితం గడుస్తూ ఉంటుంది, మంచి మంచి పనులు కూడా చేస్తూ ఉంటాం, అభివృద్ధి చెందుతూ ఉంటాం. కానీ మన శక్తికి మించి, సామర్థ్యానికి మించి అధికాశ వల్ల మన పరిసరాలను కాలుష్యానికి గురి చేస్తున్నాం. ఈ ప్రపంచాన్నే సర్వనాశనం చేసే దిశగా అధికాశ తీసుకెళ్తుందన్నమాట. కాబట్టి ఆ సామెత ఎన్నడో వందల సంవత్సరాల కింద వచ్చినప్పటికీ ఇప్పుడున్నటువంటి కాలుష్యము, ఇప్పుడున్నటువంటి పరిస్థితికి సామెత అద్దం పడుతుంది. అధికాశ లోక దారిద్ర్యం. మనకు సరిపోయేంత ధనం సంపాదించుకోవాలి, కానీ 10 తరాలకు సరిపోయేంత ధనం సంపాదించి పెట్టాలనేది అది దరిద్రానికి, అంటే మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, వినాశనానికి దారితీస్తుంది. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి. కొరివి అంటే ఏంది? అగ్గి. మనం పండించిన పంటలు అమ్మబోతే మనకు ఎవరు కొనడానికి ముందురారు, వచ్చినా కూడా తక్కువ ధరను చెల్లించాలని చూస్తుంటారు. అదే మనం పండించిన పంటలు ఇంకోరి దగ్గర నుంచి మళ్ళీ తిరిగి కొనాలంటే మనతోటి కాదు, మన దగ్గర ఉన్న ధనం అంతా ఇస్తే కానీ వాళ్ళు మనకు ఆ వస్తువుని ఇవ్వరు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి. అడవి, కొరివి రెండింటిని పోల్చి చెప్పారు. అరచేతిలో వైకుంఠం చూపుతాడు. వైకుంఠం అంటే ఒక గొప్ప స్థాయి, ఉన్నతమైనటువంటి పదవి, ఉన్నతమైనటువంటి స్థితి. అంటే అది మనకు మోసం చేసేవాడు, మనకు అర్హత లేకపోయినా మనం ఇట్లయితము, అంతవాడు మేతము, ఇంతవాడు వేతము, నువ్వు ఇది చేస్తే ఇట్లయితవు అని మన నుంచి ధనాన్ని రాబట్టడానికి అట్లాంటి మాయమాటలు చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తామన్నమాట. అరచేతిలో వైకుంఠం చూపుతాడు. అన్న చొరవే కానీ అక్షర చొరవలేదు. అన్న చొరవే అంటే తిండి మీద ఉన్నంత ఆసక్తి చదువు మీద లేదు, అక్షరాలు నేర్చుకోవడం మీద లేదు. అన్న చొరవ, అక్షర చొరవ, ఇది ప్రాస. అన్నము, అక్షరము, ప్రాస ఉందన్నమాట. ఈ వాక్యంలో 2 భాగాలున్నాయి. మొదటి భాగము అన్న చొరవే కానీ, అన్నం అంటే రకరకాల రుచులతోటి, పదార్థాలతోటి తినాలని కోరికుంటుంది. కానీ మంచి మంచి పుస్తకాలు చదువుదామనేటువంటి వాటిలో చొరవ, ఆసక్తి, ఇంట్రెస్ట్ లేదని చెప్పే సందర్భంలో ఇది ఉంటుందన్నమాట. అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్లు, అంటే తినడానికి సులభతరం చేసినట్టు అన్నమాట. అదేవిధంగా అర్థం కానటువంటి విషయం, ఇక్కడ ఒక సైన్స్ విషయం ఉంది కావచ్చు, ఒక సాహిత్య విషయం ఉంది కావచ్చు, అది మనం చదివితే అర్థం కాకపోవచ్చు. అటువంటప్పుడు గురువుగారు ఏం చేస్తారు? దాన్ని సులభంగా అర్థమయ్యే విధంగా తయారు చేసి మనకు ఆ జ్ఞానాన్ని పంచుతాడు. అట్లాంటి సందర్భంలో దీన్ని, ఈ సామెతను వాడతారు. అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్లు, ఆకలి ఆకాశమంతా, గొంతుక సూది బెజ్జమంతా. తినాలనే కోరిక ఎంతుంది, అనంతంగా ఉంది, ఆకాశం అంతుంది. కానీ తినడానికి అర్హత ఉండాలి కదా. గొంతుక సూది బెజ్జమంతా, కోరికలు అందరికీ ఉంటాయి, ముసలి వాళ్ళకు కూడా ఉంటాయి. కానీ చేత కాదు, శారీరకంగా వాళ్ళకు బలహీనంగా పడిపోతారు. తినాలని ఉంటుంది కానీ వాళ్ళకు అనేక రకాల రోగాలు ఉంటాయి. అట్లాగే ఆకలి ఉంటుంది ఆకాశం అంతా, కానీ గొంతుక అలా గొంతులో నుంచి ఎంత ఉంటుంది, సూది రంధ్రం ఎంత ఉంటుందో అంత ఉంటుంది. అట్లాంటి సందర్భంలో ఇది ఉపయోగిస్తారు, ఈ సామెతను. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు. ఆకలి బాగా కష్టపడి పనిచేసిన వాడు ఆకలిగా ఉన్నప్పుడు ఏ పదార్థమైనా తినడానికి సిద్ధపడతాడు, తింటాడు కూడా. అదేవిధంగా బాగా కష్టపడి అలసిపోయినటువంటి వ్యక్తి రాళ్ళ మీదైనా పడుకుంటాడు, గడ్డిలోనైనా పడుకుంటాడు, పట్టు పరుపుల మీదైనా పడుకుంటాడు. అది సుఖంగా ఉందా అనేది చూడనే చూడాలి. నిద్ర అనేది అంత ముఖ్యమైనటువంటిది అన్నమాట. నిద్ర రాకుంటే నువ్వు పరుపుల మీద పడుకున్నా కూడా నిద్ర పట్టదు. ఆకలి కాని వాడికి ఎన్ని పదార్థాలు పెట్టినా వాడు రుచిని గ్రహించలేడు. కాబట్టి ఈ సందర్భంలో ఈ సామెతను ఉపయోగించారు. ఆడి తప్ప రాదు, పలికి బొంక రాదు. మాట ఇచ్చిన తర్వాత దాన్ని మనం తప్పరాదు. ఇది సూక్తిగా పనిచేస్తుంది, సామెతగా. ఆడి పలికి, ఆడి తప్పరాదు. మాట ఇచ్చినాక దాన్ని తప్పించుకోవాలని చూడకూడదు. పలికి బొంక రాదు. బొంకడం అంటే మాట మార్చడం. నేను ఇవాళ ఒక మాట మాట్లాడి రేపు నేను ఈ మాట మాట్లాడలేదని అబద్ధంగా చెప్పకూడదు అనే సందర్భంలో ఇది ఉపయోగిస్తారు.
అన్నరసం కన్నా ఆదరణ రసము గొప్పది. అన్నరసము కన్నా అంటే మంచి పదార్థాలు పెట్టి మనని అవమానపరిచే కంటే ఏది భోజనం పెట్టకపోయినా సరే కనీసం మాట వరుసకైనా మంచిగా మాట్లాడితే దాన్ని ఆదరణ రసము అంటారు, అది గొప్పది అని చెప్పే సందర్భంలో ఈ సామెత పుట్టుకొచ్చింది. ఆమడలు దూరమైతే అంతఃకరణలు దూరమా. బంధువులు కానీ మిత్రులు కానీ ఎక్కడో అమెరికాలో ఉంటారు, ఎక్కడో భారతదేశంలోనే ఒక నగరంలో దూరంగా ఉన్న ఒక నగరం నుంచి ఇంకో నగరం దూరంగా ఉన్నప్పటికీ వాళ్ళు నిజమైన మిత్రులైతే నిజమైన ఆత్మీయులైతే అంతఃకరణలు అంటే ఆమడలు అంతఃకరణ ఇవి రెండు ప్రాస పదాలు. అంతఃకరణ అంటే ఏంటిది, మన హృదయాలు ఎప్పుడు దగ్గరగానే ఉంటాయని చెప్పే సందర్భము. ఆర్చేవారే కానీ తీర్చేవారు లేరు. వచ్చి అయ్యో ఎట్లయింది ఇట్లయిందా అట్లయిందా అని అడిగేవారే తప్ప కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తీర్చుతామని తమ వంతు సహాయపడతామని చెప్పేవారు ఎవరు లేరు అనే ఈ సామెతను వాడుతారు. ఇంకొన్ని సామెతలు. కడుపు నిండా గారెలు తింటే ఒంటి నిండా జ్వరం. రుచికరంగా ఉన్నాయని ఒకటో రెండో మూడో తింటే అది ఆరోగ్యానికి మంచిది. బాగా మంచిగా ఉన్నాయని కడుపు నిండా మన గొంతు వరకు విపరీతంగా తిన్నట్లయితే బాగా తింటే ఏమొస్తుంది, బాగా జ్వరం వస్తుంది. ఒంటి నిండా, ఒంటి అంటే ఏంది, శరీరం నిండా జ్వరం వస్తుంది. అరగకపోయేసరికి అజీర్ణం ఏర్పడి ఒంటి నిండా జ్వరం వస్తుంది అనే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. అంటే మనం ఏది చేసినా అతిగా చేసినట్లయితే అది వికటిస్తుంది. ఎంత చేయనో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఎక్కువ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏమవుతుంది, ఎదుటివారి యొక్క గౌరవాన్ని కోల్పోతాం, మనం చులకన చూడబడతాం. అట్లాగే కన్ను ఎర్రనైనా మిన్ను ఎర్రనైనా కారక మానదు. కన్ను ఎర్రబడితే ఏమవుతుంది, కన్నీళ్ళు వస్తాయి. ఆకాశం ఎర్రబడితే ఏమవుతుంది, వర్షం వస్తుందనే సంకేతం అన్నమాట. అట్లాంటి సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. కన్నీల పోయెనో ఈ కనకలింగమా అంటే చేసుకున్న కర్మమో ఈ శంభులింగమా అన్నాడు అన్నాడట. కనకలింగమును శంభులింగం అడిగితే నేను ఏదో చేయకూడని పని చేశాను దాంతో కన్నులు పోయినాయి, కన్ను పోయిందని అంటున్నాడు కనకలింగము శంభులింగంతో. ఆ సందర్భము ఇక్కడ కనకలింగము శంభులింగము కన్నేల పోయినోయి చేసుకున్న కర్మమోయి అనేటువంటిది ప్రాస అన్నమాట. అంటే మన కర్మలను బట్టి మనకు ఫలితాలు ఉంటాయి అనే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ఎద్దు పుండు కాకి ముద్ద. ఎద్దుకు పుండు ఉంటుంది, ఆ పుండు రంధ్రుల నుంచి రక్తం గారుతూ ఉంటుంది, దాన్ని కాకి వచ్చి పొడుస్తూ ఉంటుంది, దానిలో ఉన్న మాంసాన్ని తింటూ ఉంటుంది. ఎద్దు యొక్క బాధను కాకి ముద్ద అనే సందర్భంలో ఇది వాడతారు. మనకు వచ్చిన బాధలు ఎదుటివారికి మంచిగా అనిపిస్తాయా, ఎదుటివారికి ముద్ద, మన బాధను మనమే అనుభవించాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఎద్దు ఎండకు లాగా దున్నపోతు నీడకు లాగా అంటే రెండింటికి పడదు, రెండింటి స్వభావాలు వేరు. ఇద్దరు మనస్సులు కలవనటువంటి వ్యక్తులను కలిపి ఉంచితే ఒకరొకటి మాట్లాడితే ఇంకొకరు ఇంకొకటి మాట్లాడతారనే సందర్భంలో ఇది వాడతారు. ఎద్దు ఎప్పుడు ఎండలో ఉండాలని కోరుకుంటుంది, దున్నపోతు ఎప్పుడు నీడలో ఉండాలని కోరుకుంటుంది అన్నమాట. తర్వాత ఏమీ లేనమ్మకు ఏడుపుల శృంగారము, కలిగిన అమ్మకు కడుపుల శృంగారం. పేదరికంలో ఉన్నటువంటి స్త్రీ ఎప్పుడు బాధతో ఏడుస్తుంది, నాకు ఈ ఆభరణాలు లేవు, ఈ చీరలు లేవు, తినడానికి సరైన తిండి లేదని బాధపడుతూ ఉంటే అన్ని విధాలుగా ధనంతో ఉన్నటువంటి అమ్మకు ఎప్పుడు మంచి మంచి పదార్థాలు చేసుకుంటా అని ఆలోచన ఉంటుందన్నమాట తినడానికి. అట్లాగే మనుషుల్లో కూడా పేదవారి ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి, ధనవంతుల ఆలోచనలు ఒక రకంగా ఉంటాయని చెప్పే సందర్భంలో ఈ సామెతను వాడతారన్నమాట. కడుపు కూటికి ఏడిస్తే కొప్పు పూలకి ఏడ్చినది. కడుపము ఆకలి ఆకలి అని బాధపడుతూ ఉంటే మన తల వెంట్రుకలు కొప్పు మంచి మంచి పూల కొరకు ఏడ్చిందనే సందర్భంలో ఈ సామెతను వాడతామన్నమాట. ఇల్లు ఇరకటం ఆలు మరకటం. ఆలు అంటే ఎవరు, భార్య.
ఇల్లు ఇరుకుగా ఉన్నట్లయితే ఆలు భార్య మరకటం అంటే కోతి, కోతి చీదరించుకుంటుంది, ఎప్పుడు ఒక రకంగా ఉండదన్నమాట. ఇల్లు విశాలంగా ఉంటే స్త్రీ కూడా సంతోషంగా ఉంటుంది, ఇల్లు ఇరుకుగా ఉన్నట్లయితే ఆ ఇరుకులో పనిచేయలేక ఎప్పుడు చిటపటలాడుతూ ఉంటుందనే సందర్భంలో ఇది సామెతను చెప్పుకుంటాం. ఇల్లే తీర్థం, భగవంతుని మీద నమ్మకం లేని వాళ్లకు వాడేమంటాడంటే ఇల్లే తీర్థము, తీర్థం అంటే నదీ క్షేత్రము, వాకిలే వారణాసి, వాకిట్లోకి తింటాడు, వాకిట్లో కూర్చుంటాడు. వారణాసి అంటే కాశీ, కడుపే కైలాసము, కడుపు నిండా మంచి మంచి పదార్థాలు తినడమే కైలాసంగా భావిస్తుంటాడు అన్నమాట. ఈత గింజ ఇచ్చి తాటి గింజ లాగేశాడు అంటే కొద్దిగా ఇచ్చి ఎక్కువగా మన నుంచి లాగేశాడు అనే మోసం చేశాడు అనే సందర్భంలో ఈ సామెత వాడతారు. ఉండేది గట్టి పోయినది పొట్టు, మనం బియ్యము గిర్నిలో పట్టిస్తే ఏమవుతుంది, ఉనక పొట్టు పైకి వెళ్ళిపోతుంది, మిగిలిన బియ్యము మిగులుతుందన్నమాట. గట్టి వాళ్ళే నిలబడతారు, పొట్టు లాంటి బలహీనులు కాలాన్ని తట్టుకోలేక పక్కకు తొలగిపోతారు అనే సందర్భంలో ఈ సామెతను వాడతారు. రుణశేషం వ్రణశేషం అగ్నిశేషం ఉంచకూడదు, రుణం ఉంటే ఎప్పుడు మనల్ని బాధిస్తుంటుంది అప్పు, వ్రణం అంటే పుండు, అది మొత్తం మానేంత వరకు దాన్ని చికిత్స చేయించుకోకపోతే అది కూడా శరీరాన్ని తొలిచివేస్తుంది. అగ్ని కొంచెం ఉంచినా కూడా ఎప్పుడైనా ఏమైనా చిలరేగేది ఇల్లును కూడా కాల్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మూడింటి నుంచి మనం దూరంగా ఉండాలి అనే సందర్భంలో సామెత పుట్టుకొచ్చింది. ఎర్రను చూపి చేపను పట్టినట్టు, ఏదో ఎరవేసి చేపలను పడతారు కదా గేలానికి, అట్లాగే మనుషులు బహుమతుల పేరు మీద గిఫ్టుల పేరు మీద మనల్ని మోసం చేస్తున్నారనే సందర్భంలో ఇది వాడతారు. ఎవరి వెర్రి వారికి ఆనందము, ఒకనాడు ధారణ ఒకనాడు పారణ, ఒకనాడు ఉపవాసం ఉండి తెల్లారి మళ్ళీ కడుపు నిండా భోజనం చేయడము. ఒక్కొక్క రాయి తీస్తూ తీస్తూ ఉంటే కొండైనా తరుగుతుంది, అంటే మనం రోజు కొంత చదువుతూ ఉంటే చదువుతుంటే ఎంత పెద్ద పుస్తకాన్ని అయినా మనం అభ్యాసం చేయగలుగుతాము, సాధన చేయగలుగుతాము అని సందర్భంలో ఇది వాడతారు. ఓకారం రానివాడు వడ్లు గుణించినట్టు, వడ్లను లెక్క పెడతాడు. ఓకారం రాదంటే అక్షరాలే రావు, అంకెలే రావు, అట్లాంటి వాడు లెక్క పెట్టితే ఎట్లుంటుందో అట్లా అనే సందర్భంలో ఇది వాడతారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి సామెతలను ఆధారంగా చేసుకొని ఇచ్చినటువంటి ఖాళీలను పూరించండి. ఒక్కొక్క రాయి తీస్తూ తీస్తూ ఉంటే డ్యాష్ తరుగుతుంది, కడుపు నిండా గారెలు తింటే ఒంటి నిండా డ్యాష్, ఎర్రను చూపి డ్యాష్ పట్టినట్టు, ఆర్చేవారే కానీ డ్యాష్ లేరు, ఇల్లు ఇరుక్కటం ఆలు డ్యాష్, ఎద్దు పుండు డ్యాష్ ముద్ద, అభ్యాసం డ్యాష్ విద్య, ఆడి తప్పరాదు పలికి బొంకరాదు. ఈ విధంగా సామెతలు మన భాషలో ఎంతో గొప్ప సౌందర్యాన్ని కలిగి ఉండి జీవిత సందర్భాలను మనకు తెలియజేస్తూ మనకెంతో ఆలోచన శక్తిని పెంపొందిస్తాయి. కాబట్టి మరిన్ని సామెతలను మీరు సేకరించి వాటిని అభ్యాసం చేసి మన నిత్య జీవితంలో అనువర్తింపజేసుకోవాలి.